హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ నెల 22న ఇంద్ర సినిమాని రీరిలీజ్ చేయబోతున్నట్టు వైజయంతి మూవీస్ గతంలో అనౌన్స్ చేసింది సార్. అయితే ఇప్పుడు ఇంద్ర సినిమాకి థియేటర్ల కొరత ఏర్పడింది అని చెప్పేసి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. అంటే సినిమాకి ముందు వారం రోజుల ముందు ఒక 4 సినిమాలు రాబోతున్నాయి, అందుకే కొరత ఉంది, అందుకే ఇప్పటి వరకు వైజయంతి మూవీస్ ఎటువంటి అప్డేట్ చేయలేదు అని చెప్పేసి అటు మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే ఆందోళన వ్యక్తం చేయడం చూస్తున్నాం సార్. మరి చిరంజీవి గారి సినిమాకి థియేటర్ల కొరత ఏంటి అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ చేస్తున్నారు. మీరు ఏం చెప్తారు సార్ ఈ థియేటర్ల కొరత పైన? అంటే ఇక్కడ చిరంజీవి గారి థియేటర్లో ఇంద్రాల లాంటి పిక్చర్లు లేకపోతే బూల్ ఆఫ్ వీరుడు ఎత్తులో వస్తుంది ఇట్లాంటి పిక్చర్స్ వేయడం కొంచెం వాళ్ళ ఫ్యాన్స్కి పండగ లాంటి సందర్భం, దాన్ని జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. రెండోది ఏంటంటే చిరంజీవి గారి ఇంట్లో ఈ సంవత్సరాన్ని ఓ పండగలే, లింకా పుట్టడం కానీ, పద్మవిభూషణ్ రావడం కానీ, ఇంక అల్లు సారీ మన చరణ్కేమో ఆయన తాలూకు సినిమా త్రిబుడారు ఆస్కార్ వరకు వెళ్ళడమే కానీ పాటలే కావచ్చు. తర్వాత ఈయనకి పద్మవిభూషణ్ రావడం అలా కాకుండా తమ్ముడు కన్నబిడ్డలా పెంచుకున్న తమ్ముడు జనంలో విజయం సాధించడం, 100% స్ట్రైక్ రేట్ రావడం కానీ, తర్వాత ఏమాత్రం ఆయన విజయం సాధించిన తర్వాత అలా తూరిపోతూ వచ్చి ఆ చిరంజీవి గారి పాదాల మీద పడిపోయాడు, లేచే ఓపిక కూడా లేదు. ఇవన్నీ చూసేవాళ్ళకి కళ్ళు చెమర్చాయి. ఇది కదా విజయం అంటే, ఇది కదా ఎవరి జీవితంలో కూడా ఇది కావాలి. అంటే అందరూ కళలు అంటారు, కళలు కన్నట్టుగా జీవితం ఉండదు కదా. అదొకటి, అక్కడ మోదీ గారు ప్రధానమంత్రి లాంటి దేశానికి ప్రధాన వ్యక్తి ఉంటుండగా ఏదో చిన్నపిల్లాడినో తన క్లాస్మేట్నో తన రూమ్మేట్నో తీసుకెళ్ళినట్టు ఆ చేతులు పట్టుకొని తీసుకెళ్ళి అభివాదం చేయడం ముగ్గురు కూడా కన్నుల పండుగగా ఉంది. ఇది ఈ సమయంలో చిరంజీవి గారికి అంతకంట ఆనందం ఉంది. ఆయన తాలూకు ల్యాండ్ మార్క్ సినిమా ఒకటి రావాలి. నిజంగా సినిమా చిరంజీవి గారు కావాలంటే ఎవరెవరు అంటే దిల్ రాజు గారు ఇవ్వరా, సురేష్ బాబు కూడా, అదంతా అల్లు అరవింద్ ఇవ్వడా, నేను దాంతో నేను ఏకీభవించను. ఖాళీ లేవంటే అన్ని సినిమా థియేటర్లోనూ ఇది పడదు కదా. జనరల్గా ఓ ప్రత్యేక శిష్యుగా తీసుకొని వేస్తారంతే. కానీ బట్ నాకు వ్యక్తిగతంగా చిరంజీవి గారి సినిమాలు కాకనే కాదు, నా పుట్టినరోజు కావాలంటే మాత్రం తప్పకుండా ఒక 4 థియేటర్లో 6 థియేటర్లో వేయచ్చు. అది సిటీల్లో వేస్తే బాగుంటుంది. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఇలాగా, అంటే రాజమండ్రి, కాకినాడ, అంటే ఆ సిటీలో వేస్తే వాళ్ళ అభిమానులందరికీ కూడా ఒక ఆనందం అన్నమాట. అభిమానులు వేడి చేసుకుంది కూడా ఆ సెంటర్స్ నుంచే, ఎక్కడైతే బాగా ఆ థియేటర్స్ జనం ఉన్నారో కాకినాడ ఉంటారు, రాజమండ్రి ఉంటారు, వైజాగ్ ఉంటారు, తిరుపతి ఉంటారు, అలా మాట విజయవాడ ఉంటారు, గుంటూరు ఉంటారు, అలాగా ఆ సెంటర్స్లో ఉంటే చాలు. వాళ్ళు నిజంగా నాకు కావాలని కోరుకున్నట్టయితే మాత్రం తప్పకుండా అది అడ్రస్ దొరుకుతాయి. సార్, ఇప్పుడైతే రీరిలీజ్ ట్రెండ్ అయితే ఒకటి నడుస్తూ ఉంది సార్. మనం చూస్తున్నాం స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా ఏదో ఒక సందర్భంగా రిలీజ్ చేస్తూనే వస్తున్నారు. మొన్న కూడా మనం మురారి సినిమా చూస్తాం మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా. సో ఏం చెప్తారు సార్ ఈ రీరిలీజ్ ట్రెండ్ గురించి, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే రీరిలీజ్ కోసం నిన్ను ప్రత్యేకించి ఒక సినిమా గురించి చెప్పదలుచుకున్నాను, చెప్తా. ఆరంజి మొదటి సినిమా రిలీజ్లో ఎంత ఘోరమైన ఫ్లాప్ అయిపోయిందండి. ఆరంజి నాగబాబు దెబ్బతో ఆస్తులన్నీ కుదేలైపోయి ప్రాపర్టీస్ అన్నేసుకొని ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసుకోవడానికి సిద్ధమైనటువంటి ఆ పిక్చరు రీరిలీజ్కి ఎలాగ ఎంత వసూలు చేసింది తెలిసినా, అంటే మొదటి రిలీజ్కి 3 రెట్లు ఎక్కువ వసూలు చేసింది. అటువంటి వాటికి హెల్ప్ అవుద్ది. కానీ భూలోక వీరుడు, అధిలోక సుందరి, ఇంద్ర ఇట్లాంటి ఖైదీ ఆ సినిమాలు అన్నీ చూస్తారు. ఒకరు 10 సార్లు చూస్తారు, 11వ సారి ఏం చూస్తారండి. లింకారు పుట్టడం కానీ, పద్మవిభూషణ్ రావడం కానీ, ఇంక అల్లు సారీ మన చరణ్కేమో ఆయన తాలూకు సినిమా త్రిబుడారు ఆస్కార్ వరకు వెళ్ళడం ఏం కానీ పాటలే కావచ్చు. తర్వాత ఈయనకి పద్మవిభూషణ్ రావడం అలా కాకుండా
తమ్ముడు కన్నబిడ్డలా పెంచుకున్న తమ్ముడు జనంలో విజయం సాధించడం, 100% స్ట్రైక్ రేట్ అవడం కానీ, తర్వాత ఏమాత్రం ఆయన విజయం సాధించిన తర్వాత అలా తూరిపోతూ వచ్చి ఆ చిరంజీవి గారి పాదాల మీద పడిపోయాడు, లేచే ఓపిక కూడా లేదు. ఇవన్నీ చూసే వాళ్ళకి కళ్ళు చెమర్చాయి. ఇది కదా విజయం అంటే, ఇది కదా ఎవరి జీవితంలో కూడా ఇది కావాలి అంటే. అందరూ కలలు కంటారు, కలలు కన్నట్టుగా జీవితం ఉండదు కదా. అదొకటి, అక్కడ మోదీ గారు ప్రధానమంత్రి లాంటి దేశానికి ప్రధాన వ్యక్తి ఉంటుండగా ఏదో చిన్నపిల్లాడినో తన క్లాస్మేట్నో తన రూమ్మేట్నో తీసుకెళ్ళినట్టు ఆ చేతులు పట్టుకొని తీసుకెళ్ళి అభివాదం చేయడం ముగ్గురు కూడా కన్నుల పండుగగా ఉంది. థియేటర్లో పెద్ద స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చేయడం అలా కాదు. ఇప్పుడు ఆ సినిమా థియేటర్లోనే 10 సార్లు చూశారు, ఇంట్లో ఎప్పుడు వచ్చినా ఆ సినిమాలు చూస్తారు. ఇదో ప్రమాదం ఉందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నాగేశ్వరరావు గారి తాలూకు దేవదాస్ సినిమా వచ్చిందండి, నేనైనా 30 సార్లు 40 సార్లు చూశాను. ఇప్పుడు రిలీజ్ అంటే ఎందుకు వెళ్తాను అక్కడికి? సినిమా సాగినట్టు ఉంటుంది. ఆడిడుపు మనం ఇడుపు మందు కుక్క శ్మశానం ఇవన్నీ అవసరం మనకి. సినిమా అంటే ముందు మెంటల్గా హాయిగా ఉండడం కోసం అన్నమాట. అందువల్ల నా దృష్టిలో జగదగ వీరుడు అదిలో వస్తుంది మరి. అది ఎట్లాంటి సినిమాలు పడితే ఫ్యాంటసీగా ఉంటాయి. పిల్లలు కూడా ఆ పాత్రకి ఆ పిల్లలు బ్యాక్గ్రౌండ్ ఉండడానికి బాగుంటుంది అన్నమాట. అంటే ఎంతో చేయడానికి అది కేవలం ఒక 1 hour 2 days 3 days 4 days అంటారు. అవును. ఇంకా ఏదన్నా సినిమా రీరిలీజ్ అయితే బాగుంటుంది అనిపించిందా సార్ మీకు? ఉంటాయండి సినిమాలు రీరిలీజ్ అంటే. ఈ చాలా సినిమాలు మొదటిసారి దెబ్బతిని సినిమాలు రీరిలీజ్కి చాలా బాగా ఆడాయి. అంటే మీ ఏదైనా సినిమాకి రిలీజ్ అయితే మీరు వెళ్తారా సార్ మామూలుగా? నా సినిమా బాబు గారు అందాల రాముడు అనే సినిమా చూశాడు, అప్పుడు నేను పక్కా సినిమా జర్నలిస్ట్ అన్నమాట. అప్పుడే ఇది ఎప్పుడు 1972 అది ఆ టైం మాట 1972 or something లైక్ దట్. అందాల రాముడు సినిమా తీసిన తర్వాత ఆ సినిమాకి వెళ్ళా, మ్యాండిసో చూసా, వర్షో చూసా, మళ్ళీ 2 రోజులు మార్నింగ్ వెళ్ళా. అలా చూస్తూనే ఉన్నాను, పెద్ద భక్తులు అయిపోయాను నేను బాపు రాముళ్ళకి. రాముడు గారు అప్పుడు వ్యాసాలు రాస్తుండేవారు, ఆయన చూసి నేను రివ్యూలు అయ్యి రాయడం మొదలుపెట్టాను. ఇదంతా బిఏ లిటరేచర్ చదువుతుండగా భక్తుని అయిపోయాను. అందులో సినిమా డామే తేలిపోయింది. ఆ సినిమా నాదే అన్నట్టు ఫీల్ అయ్యి అందరితో గర్వంగా చెప్పేవాడిని ఇన్నిసార్లు చూశానని. ఆ సినిమా ఆయన బాబు రమణ గారు వాళ్ళ మీద వాళ్ళే జోకేసుకున్నారు. రమణ గారు ఏం చేశారంటే, అందాల రాముడు అఖండ విజయం 100 రోజులు అని రాసి కిందని బ్రాంది పెద్ద అక్షరాలు ఉంటాయి కదా, డాక్టర్ సిటీపై చిన్న అక్షరాలు ఉంటాయి కదా, ఈయన రామగారు ఏం చేశారంటే అఖండ విజయం 100 రోజులు బ్రాకెట్లో ఆడి ఉంటే అని రాశారు. ఆ సినిమా ఆడితే అఖండ విజయం సాధించేది.